ఈరోజు మంత్రివర్గంలో చర్చించిన అంశాలను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించడానికి మా మంత్రివర్గ సహచరులందరూ 100కి 100% మంత్రివర్గం అంతా ఈ పత్రికా సమావేశంలో పాల్గొని మే 6, 2022 వరంగల్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీని అమలు చేయడానికి మంత్రివర్గంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానం ఉన్నదో ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే మడమతి పని నాయకులుగా గతంలో తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు. 2004 సంవత్సరంలో ఆనాడు కరీంనగర్ గడ్డ మీద శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు చేసిండ్రో మీకు అందరికీ తెలుసు. తద్వారా ఉత్పన్నమైన రాజకీయ సంక్షోభం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న విపత్కరమైన పరిస్థితులు కావచ్చు మీకు అందరికీ తెలుసు. అయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైనా మాట చెప్పిండ్రు అంటే అది శిలాశాసనం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా నాయకుల యొక్క గొప్పతనం, మా నాయకుల యొక్క కమిట్మెంట్. అలాంటి నాయకత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు మే 6, 2022 వరంగల్లో రైతు డిక్లరేషన్లో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. చాలా సందర్భాలలో చాలామంది నాయకులు, రాజకీయ పక్షాలు, విశ్లేషకులు కూడా గతంలో ఉన్న పాలకుల యొక్క ప్రకటనలు, నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చిండ్రు అన్నట్టుగా చర్చలు, విశ్లేషణలు చేయడం మొదలుపెట్టిండ్రు. అందుకే ఈ మంత్రివర్గంలో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయాలి అని మా మంత్రివర్గం పూర్తి స్థాయిలో విశ్లేషించి చర్చించి వివిధ బ్యాంకులలో ఉన్న రుణాలకు సంబంధించిన వివరాలు సేకరించి వాటన్నిటిని క్రోడీకరించి ఆ రైతు రుణమాఫీ చెయ్యాలి అని మేము నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014 నుంచి 2018 నుంచి 2023 వరకు 2014 సంవత్సరంలో March 31, 2014 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని ఆనాటి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే 16,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. అదేవిధంగా 2018 రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత December 11, 2023 వరకు కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళు చేసిన రుణమాఫీ రైతుల ఖాతాలో వేసిన నిధులు 12,000 కోట్ల రూపాయలు. అంటే గత ప్రభుత్వం
రెండు విడతలుగా రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి 16,000 కోట్ల రూపాయలు మొదటిసారి, రెండవసారి 12,000 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాలల్లా 2 విడతలల్లా చంద్రశేఖర్ రావు గారు చేసిన రైతు రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు 28,000 కోట్ల రూపాయలు. ఆ ప్రభుత్వం December 11, 2018 వరకు కట్ ఆఫ్ డేట్గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. మా ప్రభుత్వం December 12, 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9/12/2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు. గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం December 11, 2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది. December 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు December 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణవిముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ. ఈ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన, రైతు సంక్షేమం, రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం, భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఆ ప్రకారం ఏకదాటిగా 2 లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వం రుణమాఫీ 100,000 రూపాయలు చేస్తామని, 4 విడతలని, వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను, వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. 10 సంవత్సరాలల్లా ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 1-8 నెలల లోపులనే, ఎందుకంటే మేము 6 నెలలు పరిపాలన చేస్తే 100 రోజుల పరిపాలన చేసిన తర్వాత దాదాపుగా 2.5 నెలలు పైచలకు ఎన్నికల కోడులోనే పోయింది. ఇప్పుడే మేము పరిపాలనకు పూనుకున్నాము. అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చెయ్యాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక కమిట్మెంట్తోని, ఒక సామాజిక బాధ్యతతోని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చినాం. అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏకతాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మీ ముందు ప్రకటన చేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి చిలవలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అనర్హులకు ఇచ్చిందని ఒకరంటారు, నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరంటారు, టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరంటారు, ఆగర్భ శ్రీమంతులు జూబ్లీహిల్స్లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరంటారు,
గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము నాలుగు గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు. పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని, ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని, రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు. వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలను పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేసిన సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కమిటీలో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఈరోజు రైతు భరోసా విధి విధానాలను ఖరారు చేయడానికి రైతు సంఘాలను, రైతు కూలి సంఘాలను, రాజకీయ పార్టీలను, వివిధ వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని విధి విధానాలు ఖరారు చేసి పారదర్శకంగా ప్రజలకు వివరించే విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి రైతు భరోసా కోసము మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినము. బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరితో చర్చించి జూలై 15 లోపల ప్రభుత్వానికి నివేదికను అందించడం జరుగుతుంది. ఆ నివేదికను రాబోయే బడ్జెట్ సమావేశాలలో శాసనసభలో ప్రవేశపెట్టి అందరు శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను, రైతు భరోసా విధి విధానాలను నిర్ధారించి ఆ నియమ నిబంధనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాలు కూడా మీ ద్వారా రాష్ట్ర రైతాంగానికి మేము చెప్పదలుచుకున్నాము. మా ప్రభుత్వం జవాబుదారీతనంగా పనిచేయాలనుకుంటుంది. పారదర్శకంగా ప్రజల ముందు మా విధి విధానాలను పెట్టి ముందుకు నడవాలనుకుంటున్నాము. ఇక మూడవ అంశం, వివిధ పత్రికలల్లో, టీవీలల్లో కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా కూడా రకరకాల రాద్ధాంతాలు, విషయాలను చిల్వలు పలువలు చేసి లేదా ప్రభుత్వం మీద అపోహలు కలిగించడానికి లేదా ఎక్కడో సమావేశాలలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను లేని వార్తల్ని ప్రశ్నల రూపంలో వాళ్ళని అడిగి వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడించి దానికి ప్రచారం కల్పించి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు గాను మంత్రివర్గ నిర్ణయాలు కానీ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అంశాలను మీడియా మిత్రులకు బ్రీఫింగ్ చేయడానికి మంత్రివర్గం నుంచి 2 అధికార ప్రతినిధులుగా 2 మంత్రులను నియమిస్తున్నాము. దానికి శ్రీధర్ బాబు గారు మిత్రుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బాధ్యత తీసుకుంటారు. మీడియా మిత్రులకు నా సూచన, మీకు ఎలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు కావచ్చు, వివరాలు కావచ్చు, అపోహలు కావచ్చు, మీకు సమాచారం కావాలంటే దానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీడియా మిత్రులకు అందుబాటులో ఉంటారు. వారిద్దరిచ్చే సమాచారమే అధికారిక సమాచారము. మీరు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడానికి కానీ, కాయించుకోవడానికి కానీ, రాయించుకోవడానికి కానీ, చూపించుకోవడానికి కానీ అవకాశం లేకుండా పకడ్బందీగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారం కానీ లేకపోతే ఏ అపోహలను తొలగించుకోవడానికి
వారిద్దరు అందుబాటులో ఉంటారో మా ప్రభుత్వం పక్షాన పరిపాలనకు సంబంధించి మీకు ఏ వివరణ కావాలన్నా ఇద్దరు మంత్రులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక నుంచి మీకు ఏదైనా సమాచారం అవసరమైతే ఆ ఇద్దరు మంత్రులను సంప్రదించాల్సిందిగా మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నా. ఇక రాజకీయాలు అంటారా, రాజకీయాలకు సంబంధించి ఏ నాయకుడైనా మాట్లాడతాడు, ఏ మంత్రి అయినా మాట్లాడతారు, దానికి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి నిర్దిష్టంగా శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తారు. మిగతా విషయాలు ఏదంటే సంబంధిత శాఖ మంత్రులు వాళ్ళ శాఖలకు సంబంధించిన వివరణలు కానీ వివరాలు కానీ మీకు అందిస్తారు. తినబోతు రుచులు ఎందుకు వంట ఎట్లా ఉండాలనో మా నలభీమ పాకం వండే మా బట్టి విక్రమార్కర్ గారికి తెలుసు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి తీరుతాము. దీనికి సంబంధించి మీకు శశబిషలు అక్కరలేదు. స్పష్టంగా మీకు చెప్తున్న విధి విధానాలు, నిధుల సేకరణ ప్రభుత్వం బాధ్యత, ఆర్థిక మంత్రి బాధ్యత. మీకేమైనా ఇంకా లోతుగా వివరాలు కావాలన్నా వివరణ కావాలన్నా ప్రత్యేకంగా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కర్ గారిని మీరు నిస్సందేహంగా సంప్రదించవచ్చు. ఇప్పుడు రుణమాఫీ చేయడమే ప్రాతిపదిక, ఏ ప్రాతిపదికన చేస్తామనేది అది మా అంతర్గత అంశము. దానికి సంబంధించి వివరాలన్నీ కూడా మీరు తీరిక సమయంలో ఆర్థిక మంత్రి గారిని సంప్రదించండి, వారు వివరిస్తారు. సార్ దీనికి, సార్ దీనికి దీనికి అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు సార్ ఈ రుణమాఫీకి అర్హులు ఎవరు? ఆ అర్హులు అనర్హులకు సంబంధించి విధి విధానాల మీద పూర్తి స్థాయిలో చర్చించినము. నియమ నిబంధనలు అన్నింటిని కూడా మంత్రివర్గం ఆమోదించింది. తొందరలోనే మీకు ఆ జీవో విడుదల చేస్తాం, అందులో మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఇప్పుడే మీకు చెప్పిన పాత విధానాలు లేవు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని క్లియర్ గా చెప్పినాం. గడువు లోపల చేయడానికే కదా ఇదంతా చారి గారు, 5 సంవత్సరాలు ఆయన లాక చేయాలంటే ఇంత అడావిడిగా, ఇంత అర్జెంటుగా, ఇంత పకడ్బందీగా మంత్రివర్గ సమావేశం పెట్టడం, మేమందరం వచ్చి కూర్చోవడం, మీకు వివరణించడం, ఒకవేళ అంతకంటే కొంచెం ముందు ఇస్తే మీకు ఏమైనా అభ్యంతరమా? మీకేమైనా అభ్యంతరం ఉందా? చేయమని అడుగుతారా? ధన్యవాదాలు. మీకు అవన్నీ జీవోలో అన్ని వివరాలు ఇస్తాం. జీవో ఇచ్చిన తర్వాత మీకేమైనా ఇంకా వివరణలు కావాలంటే ఆర్థిక మంత్రి గారు మీతో మాట్లాడతారు. ధన్యవాదాలు.